వేదికనాలకు వచ్చిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మనం చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఒక యోగా గురువు ఉన్నారు. ఎవరు అంటే మా అమ్మగారు. ఓల్డ్ గ్రాండ్ మా రెసిపీస్ అంటారు. అంటే మా అమ్మగారు ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాడు, ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చిన వాడు. కాబట్టి వాళ్ళకి లైఫ్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే, పొద్దున్న లేచి ఇడ్లీ తిన్నామా, కొబ్బరి పచ్చడి తిన్నామా, పల్లీల పచ్చడి వేసుకున్నామా, అలా లేదు మా మదర్ని. మా మదర్ నాకు ఎప్పుడు సజ్జనం పెట్టాను. అంటే నేను అనేది నేను విలేజ్లో ఉన్నప్పుడు కాదు, నేను హీరో నా అడిగాక. అది చాలామంది నమ్మకపోవచ్చు. అమ్మగారు ఏం చేసేవారంటే, రాత్రి పాలు, దాంట్లో అన్నం, ఉల్లిపాయ ముక్కలు, శనగలు వేసి కొంచెం పెరుగు వేసి తోడబెట్టాను. ప్రొద్దునే నాకు నిద్ర లేచిన వెంటనే, అంటే నన్ను ఎన్నికైనా తోడిపోవాలి అనుకుంటున్నారు, అమ్మ 4 గంటలకు లేపి లేపి అందరూ మామూలు రోడ్డు మీద వాకింగ్కి వెళ్తే నన్ను బీచ్కి వెళ్ళి ఇసుకలో నడిపించేవారు. అంటే మరి యోగా గురువు కాదా ఆవిడ? అంటే కోటేశ్వరరావు గారిని పక్కన పెట్టుకొని చెప్తున్నాను, నేల మీద మామూలు నేల మీద నడవడానికి, తవర రోడ్ల మీద నడవడానికి, ఇసుకలో నడవడానికి చాలా తేడా ఉంది. టోటల్గా ఫుడ్ నుంచి హెడ్ వరకు నర్వ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇసుకలో తర్వాత యాంకిల్లో కానీ, ఫుట్లో కానీ, నీలో కానీ బోన్స్ అంటే చాలా బాగుంటుంది. మా అమ్మకి ఎవరు నేర్పించారు, ఆవిడకి అప్పుడు యోగాని తెలియదు, ఆవిడ పొలాల్లో పనిచేశారు కాబట్టి అది చాలా మంచిది అని నాకు పంపించేవాడు. అలాగే ఇంటికి వచ్చిన వెంటనే 2 రోజుల నుంచి 3 రోజులు స్కిప్పింగ్ ఆడించేవారు. ఆ స్కిప్పింగ్ ఆడిన తర్వాత నేను చాలా బక్కగా ఉండేదాన్ని. అంటే అది నేను ఆ ఒంటి మీద మీరు ఎముకలు లెక్క పెట్టుకోవచ్చు, నేను హీరోయిన్గా ఉన్నప్పుడు. అందుకని అందరూ నన్ను ఆ బోన్స్ కనిపించడం వల్ల నా చొట్టలు బుగ్గలో చొట్టలు బాగా ఎక్కువ డీప్లో కనిపించాయి. అందరూ అనేవాడు, ఏంటి మీ అమ్మాయికి చొట్ట తప్ప బుగ్గలు లేవు అని మా అమ్మని పొగ చేస్తూ ఉండేవారు. దానికోసమని అమ్మ నాకు టిఫిన్ పెట్టకుండా రాత్రి సద్దంగా తెల్లారుజామున, అంటే ఇవన్నీ అయిన తర్వాత షూటింగ్ వెళ్ళే ముందు 7 o'clock తినమని చెప్పాము. అలా చెప్పుకుంటూ పోతే మా అమ్మగారి గురించి చాలా ఉంది. ఈరోజు ఏదైతే ఈ స్ప్రౌట్స్ అంటున్నారో, నేను 40 ఇయర్స్ బ్యాక్ నుంచి తింటున్నాను. అమ్మ దీంట్లో శనగలు, పల్లీలు, తర్వాత ఇంకా 2-3 కలిపి మిక్చర్ ఆఫ్ ద స్ప్రౌట్స్ చేసి ఎక్కడ ఇంకోటి ఏంటంటే, మనం పచ్చిగా తింటే కొన్నిసార్లు కొంతమందికి పడవు, గ్యాస్ ఫామ్ అవుతుంది, తేనెలవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే, ఊరికే ఒక చిన్న 2 ఉల్లిపాయలు కావాలండి, 1 చిల్లీ పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని తింటే కనుక, అటువంటి ఒక వైన్ దాంట్లో వేసి తింటే కనుక వాళ్ళకి ఏమంటారు, అసిడిటీ కాదు, ఉప్పుసం దానికంటే వాళ్ళకి పేరుకు లాంటివి రాకుండా ఉంటాయి. ఇవన్నీ మా అమ్మ నాకు 40 సంవత్సరాల ముందు నేర్పించింది. సో ప్రతి ఒక్క దానికి అందరూ నన్ను అడిగేవారు. నాకు పెళ్ళయ్యేంత వరకు నా వెయిట్ 48 కిలోలు. అంటే మా అమ్మ ఎంత క్రమశిక్షణతో నన్ను కనుక పెంచుంటే, అన్ని సంవత్సరాలు నేను 48 కిలోలతో నేను ఉన్నాను, 20గా ఉన్నప్పుడంటే ఆ గొప్పతనం అంతా మా అమ్మగారిదే అంటారు. అలాగే 130 సినిమాలకి నేను కథానాయకుగా నటించి నేషనల్ అవార్డు గెలిచి, స్టేట్ అవార్డు గెలిచి నాకు వచ్చాయి. ఈరోజు ఈరోజుకి మీరందరూ నన్ను ఇంత అభిమానించి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టడానికి కారణం కూడా అమ్మే అంటారు. ఎందుకంటే ఇదంతా మా అమ్మగారు ఇచ్చింది నాకు.